ಅಪಾರಂ ಮಹತ್ ತೇಜಃ ತನ್ಮಧ್ಯೆ ಪರಮೇಶ್ವರೀ ಜಗನ್ಮಾತಾ ಜೀವಧಾತ್ರೀ ನಾರಾಯಣೀ ಪರಮೇಶ್ವರೀ ವ್ಯೂಹ ತೇಜೋಮಯೀ ಬ್ರಹ್ಮಾನಂದಿನೀ ಹರಿಸುಂದರೀ ಪಾಶಾಂಕುಶೇಕ್ಷುಕೋದಂಡ ಪದ್ಮಮಾಲಾಲ ಸತ್ಕರಾ ದೃಷ್ಟಾ ತ್ವಾಂ ಮುಮುಹುರ್ದೇವಾಃ ಪ್ರಣೇಮುರ್ವಿಗತಜ್ವರಾಃ ತುಷ್ಣುವುಃ ಶ್ರೀಮಹಾಲಕ್ಷ್ಮೀಂ ಲಲಿತಾಂ ವೈಷ್ಣವೀಂ ಪರಾಂ ಶ್ರೀದೇವಾಹ ಉವಾಚ ಜಯಲಕ್ಷ್ಮೀ ಜಗನ್ಮಾತಃ ಜಯಲಕ್ಷ್ಮೀ ಪರಾತ್ಪರೇ ಜಯ ಕಲ್ಯಾಣ ನಿಲಯೇ ಜಯ ಸರ್ವಕಲಾತ್ಮಿಕೇ ಜಯ ಬ್ರಾಹ್ಮಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಬ್ರಹ್ಮಾತ್ಮಿಕೇ ಪರಾತ್ಮಿಕೇ ಜಯ చేశారు మన హిందూ సనాతన ధర్మం ఇటువంటి కార్యక్రమాలు జరిగిన వారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియజేయడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. మరి గోమాత ఉద్యమంలో ఉన్న సాగుతుందంటే ఈనాడు ఉద్యమం మా మహేశ్వర గారి యొక్క చలవ చాలా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఉన్నందుకే నేను ధర్మం గురించి అందరు తెలుసుకోగలుగుతున్నారు. వారందరికీ మా ఓంకార భజన మండలం తరపునుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. శ్రీమతి పావని వినయ్ కుమార్ గారు, గాంధీనగర్ డివిజన్ అధికారి కార్పొరేటర్ గారు, వారికి స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు, తూస ప్రవీణ్ కుమార్ గారి కోరిక మేరకు ఈనాటి కార్యక్రమంలో చివరి గీతము. ఈ గీతం తర్వాత హారతి ఉంటుంది, తర్వాత కార్యక్రమం ముగుస్తుందని తెలియజేస్తున్నాము. ఈనాటి కార్యక్రమంలో చిన్నల నుంచి పెద్దలందరూ కూడా మా పిలుపుని అందుకొని వచ్చేసి అందరిలో ఎంతో సంతోషంగా
అమ్మవారి సన్నిధిలో ఉత్సాహంతో లయబద్ధంగా ఆడినందుకు, బతుకమ్మ పాటలు ఆడినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఆ ఉప్పలమ్మ తల్లి కరుణా కటాక్షాలు మీ అందరిపైన సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచు ఉన్నాను. ఫలితం ఇంకొద్ది రోజుల్లోనే ఈ ప్రపంచంలోనే భవ్యాతి భవ్యమైనటువంటి మందిరం శ్రీరామచంద్రుని యొక్క భవ్య రామమందిరం మనం అయోధ్యలో చూడబోతున్నాము. ఆ యొక్క అయోధ్య రామమందిరం కోసం మనం హిందువులము మన రామచంద్రుని యొక్క జన్మస్థలాన్ని పూజ చేసేవలసినటువంటి దౌర్భాగ్యం మనకు వచ్చిందంటే నిజంగా చాలా బాధాకరం. మన హిందువుల యొక్క ఐక్యత లేకపోవడం కారణంగానే 1000 సంవత్సరాలు బానిస భక్తులు బతికారు. ఎవరెవరో వచ్చారో మనపై ఆధిపత్యం చెలాయించారు. కానీ నా ధర్మము ఈనాటి కూడా సజీవంగా ఉందంటే ఆ సత్య సనాతన ధర్మం నేర్పినటువంటి గొప్పతనమని తెలియజేస్తున్నాము. ధర్మే రక్షించి రక్షిత అన్నారు మన పెద్దలు. ధర్మాన్ని పట్టుకుని ఉన్నాము మన తాత ముత్తాతలు ఆనాటి నుంచి కూడా ధర్మంపై నడిచారు. కాబట్టి ఎంతమంది ఎన్ని హింసలు చేసినా ధర్మ పరివర్తన చేసినా కూడా మనమందరం కూడా ఈనాడు హిందువులుగా ఉన్నామంటే మన తాత ముత్తాత యొక్క గొప్పతనం అది. కాబట్టి మనం కూడా మన చిన్నపించేటువంటి అవసరము ఎంతైనా ఉంది. ప్రతి హిందువు ప్రతి ఇంటి నుంచి ఒక బాలుడు శివాజీగా మారేటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక చిన్నారి ఝాన్సీ లక్ష్మీబాయి అయ్యేటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. శీతలా ఉన్నది సహనంగా మన నారి కోపం వస్తే మహాకాలిగా మాట్లాడి కూడా నిరూపించాలని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
Thank you.
Thank you.
ఇట్లా